మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసినా కూడా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏ చిన్న సమస్య వచ్చినా ఎంతో బాధపడిపోతూ నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య అనుకుంటూ దిగులుగా ఆలోచిస్తూ రోజులు గడుపుతూ ఉంటాము. కానీ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళిన వ్యక్తులందరూ ఎన్నో కష్టాలు, అవమానాలు, త్యాగాలు చేసి వాటినన్నింటినీ నిర్భయంగా తట్టుకుని ఓ స్థాయికి చేరుకున్నారు. వాళ్ళ జీవితాలు మనకి చాలా ఇన్స్పిరేషన్. అటువంటి వారిలో ఎల్లప్రగడ సుబ్బారావు గారు ఒకరు. ఈయన మన తెలుగువాడు అని చెప్పుకోవడానికి మనం ఎంతో గర్వపడాలి. ఈ వీడియోలో మనం ఎల్లప్రగడ సుబ్బారావు గారి జీవిత విశేషాలు కొన్నింటిని తెలుసుకుందాము. చాలామంది డాక్టర్స్ చదివి మంచి ప్రాక్టీస్ పెట్టి డబ్బులు బాగా సంపాదించాలని కోరుకుంటారు. కానీ సుబ్బారావు గారు అలా కాకుండా వైద్య రంగానికి ఎంతో సేవ చేయాలని కోరుకున్నారు. అప్పటిదాకా మందులు కనిపెట్టిన వ్యాధులకు మందులు కనిపెట్టాలని ఆయన మనసు ఎప్పుడూ ఉవ్విర్లోగుతూ ఉండేది. వైద్య రంగంలో బాగా లోతుగా అధ్యయనం చేసి ఎన్నో వినూత్న విషయాలు తెలుసుకోవాలనే కోరిక ఆయనకు బలంగా ఉండేది. ఆ కోరిక ఆయనను ఎన్నో వ్యాధులకు అద్భుతమైన మందులను కనిపెట్టేలా చేసింది. ఆయన కనిపెట్టిన మందులు ఇప్పటికీ వాడుతున్నామంటే ఆయన వైద్య రంగంలో చేసిన కృషి ఎంతో మనకు అర్థమవుతుంది. ఎల్లప్రగడ సుబ్బారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 1895 జనవరి 12 జన్మించారు. తండ్రి చిరుద్యోగి, చాలీచాలని జీతం, పైగా 7 సంతానం, అలాగే సంసారాన్ని నెట్టుకొచ్చేవారు. సుబ్బారావు గారికి చిన్నప్పుడు చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. తల్లి బలవంతం పెట్టడంతో అతని పెద్దన్నయ్య ఉన్న రాజమండ్రికి చదువుకోవడానికి వెళ్ళాడు. అక్కడ మెట్రికులేషన్ తప్పాడు. అదే సమయంలో తండ్రి మరణించాడు. దాంతో అతని కుటుంబ పరిస్థితి దిగజారింది. అయినా తన కొడుకు ఎంత కష్టపడైనా చదివించాలనుకుంది అతని తల్లి. దాంతో అప్పు చేసి మరీ సుబ్బారావుని మద్రాసు పంపించింది. తన తల్లి తన కోసం అంత కష్టపడడం చూసి చదువు మీద మొక్కు పెంచుకున్నాడు. సుబ్బారావు గారు మద్రాసులోని మైలాపూర్లో ఉన్న రామకృష్ణ మఠం వారి సహకారంతో మద్రాసు మెడికల్ కాలేజీ నుండి పట్టభద్రుడైనారు. ఆయన చదువుకోవడం కోసం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అవేమీ ఆయన లెక్క చేయలేదు. 1919 సుబ్బారావు గారికి వివాహం అయిపోయింది. కొంతకాలానికి మెడిసిన్ కూడా పూర్తయింది. ప్రాక్టీస్ పెడతారనుకున్నారంతా. ఆ సమయంలోనే సుబ్బారావు గారికి కోలుకోని దెబ్బ తగిలింది. అతను ఎంతో ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే పెద్దన్నయ్య పురుషోత్తం స్ప్రూ వ్యాధితో మరణించాడు. ఆహార నాళాల్లో పుండికి కారణమయ్యే స్ప్రూ సోకితే ఆ రోజుల్లో బ్రతకడం కష్టం. సుబ్బారావు గారు ఆ షాక్ నుండి కోలుకోకముందే అతని మరో అన్నయ్య అదే వ్యాధితో మరణించాడు. చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు సుబ్బారావు గారు. తన అన్నయ్య చావు కారణమైన ఫ్రూ వ్యాధికి మందుని ఎలా అయినా కనిపెట్టాలని బలంగా నిర్ణయించుకున్నారు. డాక్టర్గా ప్రాక్టీస్ మొదలు పెడితే ఆయా రోగాలను నయం చేయగలను, అదే పరిశోధనలు చేస్తే ఆ జబ్బులు రాకుండా మందులు కనిపెట్టవచ్చు, అది తరతరాలకి ఉపయోగపడుతుంది అని సుబ్బారావు గారు గట్టిగా నిర్ణయించుకున్నారు. దాంతో అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ కాలేజీకి అప్లై చేశారు. అవకాశం వచ్చింది. అమెరికా వెళ్ళడానికి ఆయన దగ్గర తగినంత డబ్బులు లేవు. ఆ సమయంలో ఆయనకి ఎంతోమంది సహకారం చేశారు. అలా 1923 సుబ్బారావు గారు అమెరికాకి ప్రయాణమయ్యారు. అమెరికాలో సుబ్బారావు గారు చాలా కష్టాలు పడ్డారు. కొత్త ప్రదేశం, తెలియని మనుషులు, అయినా కూడా ఆయన ధైర్య సాహసాలతో ముందుకు సాగారు. చివరికి డాక్టర్ రిచర్డ్ స్ట్రాంగ్ ఈయన ప్రతిభను గుర్తించి బోస్టన్లోని హార్వర్డ్ మెడికల్ కాలేజీలో అవకాశం కల్పించారు. సుబ్బారావు గారు ఎంతో శ్రమతో వచ్చిన ఈ అవకాశాన్ని కడు సమర్థతతో నిర్వహించారు. అక్కడ ఆయన రోజుకి 20 చొప్పున సరాసరిని పనిచేసేవారు. సుబ్బారావు గారి అవిశ్రాంత పరిశోధనా శక్తిని గమనించిన సిఎన్ మిడ్ వైద్య పరిశోధనా సంస్థ వారు ఆయనను తమ లెడర్లీ సంస్థలో పరిశోధకుడిగా ఎన్నుకున్నారు. కొంతకాలానికి లెడర్లీ ప్రయోగశాలలో ఫోలిక్ ఆమ్లం యొక్క నిజ స్వరూపాన్ని కనుగొన్నారు. ఆ పొడి తన అన్నతమ్ములిద్దరి చావుకి కారణమైన స్ప్రూ వ్యాధి నిర్మూలనకు మరియు మైక్రోసైటిక్ ఎనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అద్భుతమైన మందుగా నిర్ణయించబడింది. తరువాత సుబ్బారావు గారి వైద్య రంగంలో ఎన్నో పరిశోధనల ఫలితంగా బోధకాలు ఇసినోఫియాలను దూరం చేసే ఎట్రజన్ని కనిపెట్టారు. అలాగే క్షయవ్యాధిని నివారణగా హినోనెక్స్ను, కలరా, టైఫాయిడ్, ప్లేగు, అతిసారం వ్యాధులకు టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ని కనిపెట్టి మానవాళికి అందించారు.
సుబ్బారావు గారు చాలా దయాహృదయుడు. ఆయనకు విద్యార్థులంటే ఎంతో ప్రేమ. తనలాగా కష్టపడకూడదని ఎందరో విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. సుబ్బారావు గారు అమెరికాకు వెళ్ళినా ఆయన ఒక్కసారి కూడా ఇండియాకి తిరిగి రాలేకపోయారు. దాంతో 1948లో ఆయనకు అమెరికా పౌరసత్వాన్ని ఇచ్చి గౌరవించింది. సుబ్బారావు గారు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం పరిశోధనలతో మునిగిపోవడంతో ఆయన ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ వచ్చింది. చివరికి ఆయన 1948 ఆగస్టు 9వ తేదీన గుండెపోటుతో మరణించారు. సుబ్బారావు గారికి కనిపెట్టిన కొన్ని మెడిసిన్స్ ఇప్పటికీ మనం వాడుతూనే ఉన్నాము. ఆయన మానవాళికి అందించిన వైద్య విధానాలు చిరకాలం జీవించి ఉంటాయి. పైగా ఆయన తెలుగువాడు కావటం మనం ఎంతో గర్వపడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, గూగుల్ ప్లేలో షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.